ప్రతి డైరెక్టర్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నట్టే పూరి జగన్నాథ్ కి ఉంది. జనగణమన ఈ కథని చాలా కాలం క్రితం రాసుకున్నాడు పూరి. మహేష్ తో తీయాలని కలలు కూడా కన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి వేరే సినిమాలపై దృష్టి పెట్టాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ మూవీ టాపిక్ తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండతో జనగణమన తీసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు పూరి. నిర్మాతల్లో ఒకరైన చార్మి ఆల్రెడీ లొకేషన్ వేటలో పడింది. అయితే పూరి తన ప్రాజెక్ట్ గురించి మళ్ళీ ఆలోచించే ఈ గ్యాప్ లో మరో రెండు భాషల్లో ఇదే టైటిల్ తో సినిమాలు మొదలయ్యాయి. జయం రవి హీరోగా తమిళంలో జనగణమన తయారవుతుంది. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం రవి పోనియన్ సర్వాన్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. జనగణమన కూడా త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా జనగణమన పేరుతో ఓ సినిమా రెడీ అయ్యింది. సుజయ్ వెంజర్మూడ్ మరో కీలక పాత్రలో నటించాడు. డీజే జోజ్ ఆంటనీ దర్శకుడు. ఈ చిత్రాన్ని April 28 రిలీజ్ చేయనట్టు తాజాగా పృథ్వీరాజ్ ప్రకటించాడు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ టైటిల్ ని దేశభక్తి సినిమాలకు తప్ప మరో దానికి వాడలేం. కాబట్టి మూడు చిత్రాలు దేశభక్తి సినిమాలు అనడంలో సందేహం లేదు. ఏ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కలుగుతుంది. అందరికంటే ముందు పృథ్వీరాజ్ వచ్చేస్తున్నాడా, ఆ తర్వాత జయం రవి ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఇక పూరి ఈ సినిమాని ఎప్పటికి సెట్స్ కి తీసుకెళ్తాడో, ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు తీసుకొస్తాడో, రవి కంటే ముందు వస్తాడా లేక తర్వాత వస్తాడా అనేది చూడాలి మరి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.